ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దానియేలుకున్న ఒక అద్భుతమైన సీక్రెట్ ఏమిటంటే, తాను లోకములో జయించాలి, జయశాలిగా జీవించాలి అని యవ్వన ప్రాయంలో తాను తలంచినప్పుడు తను నేర్చుకున్న పాఠం ఏమిటంటే, నాలుగు గోడల మధ్య ముందు ప్రార్థనలో జయించాలి. ప్రార్థనలో జయించకపోతే, ప్రార్థనలో ఓడిపోతే ఆ వ్యక్తి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అందులో ఓడిపోతాడు. సో నాలుగు గోడల మధ్య తాను జయించటం నేర్చుకున్నాడు. దినములో ముమ్మారు ప్రార్థించటం దానియేలు అలవాటు చేసుకున్నాడు. ఒక వ్యక్తికి విజయాన్ని అనుగ్రహించేది దేవుడు. ఒక వ్యక్తి విజయాలు సాధించాలి అంటే ఆ వ్యక్తికి ఆధారము దేవుడు. దానియేలు జయశాలిగా, సక్సెస్ఫుల్ పర్సన్గా తన రాజ్యంలో ముందుకు సాగుతున్నప్పుడు ఇతని సక్సెస్కు బ్రేక్ పడాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఇతను అసలు ప్రార్థన చేయకుండా చేయాలి. ఇతనిని ప్రార్థన చేయకుండా చేస్తే విజయాన్ని అతనికి మనం దూరం చేసినట్టే అని చెప్పి రాజు దగ్గరకు వెళ్ళి శాసనం చేయించారు. ఏమిటంటే, ఎవ్వరూ కూడా వారి వారి దేవునికి ప్రార్థన చేయకూడదు. గమనిస్తున్నారా? నువ్వు నేను జయశాలిగా జీవించకుండా, నువ్వు నేను విజయాన్ని సాధించకుండా, నువ్వు నేను దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండకుండా చేయాలి అని ఆశించే సాతాను మొదటిగా ఎక్కడ దెబ్బ కొడతాడో తెలుసా? మొదటిగా ఎక్కడ దాడి చేస్తాడో తెలుసా? మన ప్రార్థనా జీవితం మీద. దావీదు దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించే దావీదు, 3 సార్లు ప్రార్థన చేసే దావీదు బెత్షెబాతో పాపం చేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. కారణం తెలుసా? దావీదు జీవితంలో సాతాను ప్రార్థన మీద దాడి చేశాడు. దినములో 3 సార్లు ప్రార్థన చేసే దావీదు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించే దావీదు మధ్యాహ్నం అంతా పడుకున్నాడట, సాయంత్రం లేచాడట. అంటే అర్థం ఏమిటి? తన ఆత్మీయ జీవితంలో డిసిప్లిన్ అనేది పాడైపోయింది. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే కుంటుపడిందో దావీదు ప్యాలెస్ పైనుంచి కింద పడ్డాడు. ప్రార్థన ఒక వ్యక్తిని పాపం చేయకుండా చేస్తుంది, పాపము ఒక వ్యక్తిని ప్రార్థన చేయకుండా చేస్తుంది. ఈరోజు మనలో చాలామంది ప్రార్థన చేయాలి అని ఆశ ఉన్నా ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో సమయం గడపాలి కోరిక ఉన్నా దేవుని సన్నిధిలో పట్టుమని 10 నిమిషాలు మోకరించలేకపోతున్నారు. కారణం తెలుసా? పాపమో. నీలో గూడు కట్టుకున్నా, నీలో నివసిస్తున్నా, నీలో నువ్వు ఉండనిస్తున్నా, తెలిసి తెలిసి చేస్తున్న పాపమే ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకుండా చేసింది. ప్రార్థన లేకుండా సైతాను నీ జీవితంలో చేయగలిగితే ఆ తర్వాత ఇంకా చేయాల్సిందంటూ ఏమీ లేదు. కారణం ఏమిటంటే, నిన్ను అపజయము వెంటాడుతూనే ఉంటుంది. సాతాను బహు తెలివిగా దానియేలు జీవితాన్ని పతనం చేసే ప్రక్రియలో దేని మీద దాడి చేశాడో తెలుసా? ప్రార్థనా జీవితం మీద. ఇప్పుడు దానియేలు ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. 1, ప్రార్థనను మానేసి ప్రాణాన్ని కాపాడుకోవాలి. 2, ప్రార్థనను కొనసాగించి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. ప్రార్థనా జీవితం లేకుండా బ్రతికుండటం కంటే ఆ ప్రార్థన కోసం ప్రాణం పోగొట్టుకోవడమే దేవుని ఎదుట శ్రేష్టమైంది. తీర్మానం తీసుకున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, మీరు నన్ను చంపినా సరే ప్రార్థించటం నేను మానను. ఈ తీర్మానం మనలో ఎవరైనా తీసుకున్నారా? ప్రాణమైనా పోగొట్టుకుంటాను, ఉద్యోగమైనా పోగొట్టుకుంటాను, వ్యాపారమైనా పక్కన పెడతాను, నాకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, నాకున్నటువంటి ఇంట్రెస్ట్లు కావచ్చు, నాకున్న హ్యాబిట్స్ కావచ్చు, వాటిని పక్కన పెడతాను, కానీ నా దేవునితో గడిపే సమయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయను. ఎందుకని? అదే నా ఆశ, అదే నా శ్వాస. నన్ను బ్రతికించేది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిని నేను ఎలా నిర్లక్ష్యం చేస్తాను? ఈరోజు దురదృష్టం ఏమిటంటే, మనకు అన్నిటికీ సమయం ఉంది. టీవీ చూడడానికి సమయం ఉంది, పేపర్ చదవడానికి సమయం ఉంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది, చాటింగ్ చేయడానికి సమయం ఉంది, వాట్సాప్ మెసేజ్ చూడడానికి సమయం ఉంది, ఫ్రెండ్స్తో తిరగడానికి సమయం ఉంది, కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఉంది, ఆర్గ్యుమెంట్స్ కోసం సమయం ఉంది, కాలకృత్యాల కోసం సమయం ఉంది, ఆటల కోసం సమయం ఉంది, కానీ ప్రార్థన కోసం సమయం మనం కేటాయిస్తున్నామా? మన ఆత్మీయ జీవితం అంతా కూడా అక్కడే ముడిపడి ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏమిటి?
మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, శోధనకు లొంగిపోకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే సాతానుకు లొంగిపోకుండా ఉంటాం. మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే సాతాను యొక్క శోధనలకు వంగిపోకుండా ఉంటాం. కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేస్తామో అప్పుడు వాడికి సులభంగా లొంగిపోతాం. కాబట్టి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు మన చేత ప్రార్థన చేయించుకుండా. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో ప్రార్థన జీవితం కుంటుబడిపోయినా, ప్రార్థించటం మీరు నిర్లక్ష్యం చేస్తున్నా, వినండి, సాతాను మీ మీద మీ కుటుంబం మీద విజయం సాధిస్తున్నాడు. మిమ్మలను అపజయము అనేటటువంటి బాటలో ఈడ్చుకొని పోతున్నాడు. ఈరోజు ఒకవేళ ప్రార్థనా జీవితం మన జీవితంలో కుంటుపడినట్లయితే వెంటనే మనల్ని మనం సరిచేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడో నీకు స్తోత్రాలు. ప్రార్థనా జీవితం యొక్క విలువ ఏమిటో మాకు తెలియచేశావు. కేవలం కష్టాలు వస్తే నువ్వు జ్ఞాపకం రావడం అది మాకు మంచిది కాదు. ప్రతిదినము క్రమముగా నీ సన్నిధిలో కనిపించటము, ప్రార్థించటము, నాలుగు గోడల మధ్య ప్రార్థనా జీవితాన్ని మేము బలపరుచుకున్నట్లయితే, నాలుగు గోడల బయట సైతాను ఎన్ని పోరాటాలు తీసుకొచ్చినా వాటన్నిటిని మేము జయించగలుగుతాం. ఎందుకంటే ప్రార్థనలో మేము జయించాం కాబట్టి. ఇట్టి కృపను, ఇట్టి భక్తిని, ఇట్టి శక్తిని మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయమని. వేటికి సమయం ఉన్నా సమయం లేకపోయినా ప్రార్థనకు మాత్రం నాయనా మేము సమయాన్ని కేటాయించే అద్భుతమైన ఆత్మీయత దానియేలు కలిగి ఉన్న ఈ కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.